హాయ్ హలో ఎవ్రీవన్. రీసెంట్గా నేను రాంబో సర్కస్కి ఇక్కడ వైజాగ్లో పెట్టిన దానికి నేను వెళ్ళాను, గురజాడ కళాక్షేత్రంలో. సో ఫస్ట్ ఇక్కడ మేము ఆన్లైన్లో బుక్ చేసాము, బుక్ మై షోలో. కానీ ఇక్కడ టికెట్స్ వేరే చోట అండ్ ఈ ట్యాగ్స్ ఇస్తారంట, ఈ ట్యాగ్స్ కోసం వేరే చోట కొంచెం గజిబిజి అయింది. ఇతనేమో ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ చోటేమో అక్కడ ట్యాగ్ ఉంటే పంపిస్తారని చెప్పాడు. సో ట్యాగ్స్ వేరే చోట ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఎంట్రీలోనే పాప్కార్న్, కాటన్ క్యాండీ అండ్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. కాటన్ క్యాండీ వచ్చేసి 100 అండ్ పాప్కార్న్ వచ్చి 100 అండ్ ఆ స్టిక్స్ ఏవో ఉన్నాయి. నిజంగా పిల్లల కోసం పెట్టింది కానీ ఆ పిల్లలు ఏడుపులు, అమ్ము చాలా చిరాకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆ స్టిక్స్, ఆ జోకర్ పట్టుకున్న స్టిక్స్, తర్వాత ఐస్ క్రీమ్ వాళ్ళు అన్ని ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పారు, వాటర్ నాట్ అలౌడ్ అని చెప్పారు. కానీ ఫుడ్, వాటర్ అన్నీ వాళ్ళు సప్లై చేసినా మనం తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఏమీ రిస్ట్రిక్ట్ చేయలేదు. మేమైతే వాటర్ పట్టుకెళ్ళాము, స్నాక్స్ అది అక్కడ పాప్కార్న్ తీసుకున్నాం. అండ్ ఈ స్టిక్స్ మాత్రం పిల్లలు అందరూ కొనుక్కున్నారు అక్కడ. 200 చాలా ఎక్కువ అనిపించింది, బట్ వెంటనే ఇంటికి రాగానే మొత్తం పాడైపోయాయి. కొంచెం డిసప్పాయింటెడ్, ఎందుకంటే యానిమల్స్ అవి ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాం. జస్ట్ నార్మల్ సర్కస్ జిమ్నాస్టిక్స్ టైప్ చూపించారు, బట్ ఇట్స్ ఓకే, జస్ట్ విజిట్. అన్నీ కొంచెం టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ చిన్నప్పుడు మన ఊళ్ళో బాంబే సర్కస్ అనేది వచ్చేది, అందులో కుక్కను ఆడించడం, ఏనుగుని దాని మీద తిప్పించడం అండ్ లయన్ని, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఇందులో సేమ్ చిన్నప్పుడు जादू करने वाला इंसान. शादी हो गया आपका, एक ही बच्चा है, ज्यादा मैजिक मत करो. एक अभी गोद में है, फिर सिर में भी आएगा. वाह रे वाह, नबल हो गया. अच्छा मैडम,
आज दिन है पानी 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 और दिन भी सानी 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 आ जाओ दोस्तों, आप सबने देखा भाई साहब जितना पानी पिया उसको बाहर निकाल के दिखाया। अब